త్రిబుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మాయదం. ఈనాటి వివరాలను చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని వైఎస్ఆర్ సర్కిల్ నుంచి సొమ్మప్ప సర్కిల్ మీదుగా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ నాగన్న మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా రాయలసీమలో హైకోర్టు లేదా రాజధాని నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని, వేదవతి గుండ్రేవుల ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీబాబు ఒప్పందం, ఈ ఒప్పందం జరిగి 80 సంవత్సరాలు అయినప్పటికి కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి సార్. ఈ యొక్క శ్రీబాబు ఒప్పందం అమలైతే మనం ఎంతో అభివృద్ధి చెందుతాం. మరి విభజన చట్టం కూడా 2014లో విభజన చట్టము జరిగింది. ఆ విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఇక్కడ రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి, మరి జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి, ఐటీ కార్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి, ఇండస్ట్రియల్ కార్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి స్పష్ట, అది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ పూర్తి చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ప్రస్తుతం జరిగింది ఎందుకని, అయినా రాయలసీమ మీద వాళ్ళకు నిర్లక్ష్యం ఉంది. నిత్యము వలసలు మరి ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాదాపుగా ప్రతి సంవత్సరము 150 టీంచులు వరద నీళ్లు తుంగభద్రలో కలిసి పోతున్నప్పుడు కూడా ఇటువంటి రిజర్వాయర్లు లేవు మన ప్రాంతంలో. తుంగభద్ర నుంచి 150 టీంచులు వరద పోయినప్పుడు కూడా ఇటువంటి రిజర్వాయర్లు లేకనే మనకు వరద పోతున్నాయి తెలియదు మాట. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి మన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూడా ఇక్కడ వలసలు నివారించాలంటే, ఆత్మహత్యలు నివారించాలంటే వేదవతిని బ్యారేజ్ నిర్మించాలి. వేదవతి అక్కడ ఎత్తిపోతల పథకం కాదు, బ్యారేజ్ నిర్మించి ఎత్తిపోయాల. బ్యారేజ్ నిర్మిస్తే దాదాపు 8 టీంచుల నికర జలాలు వాడుకోవాలని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది. కిందనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 4 టీంచులు నికర జలాలు కేటాయించింది. ఇప్పటికి కూడా అది అమలులోకి రాలేదు. ఇప్పుడు కూడా ప్రారంభించింది, తెలంగాణ వాళ్ళు అడ్డుపన్నారని చెప్పి మళ్ళీ దాన్ని స్టాప్ చేస్తారు. కాబట్టి ఆర్డీఎస్ కుడికాలం ఏంటనే నిర్మించాలి, వేదవతి కుడికాలం ఏంటనే నిర్మించాలి, మరి ఎల్ఎచ్ఈ ఆయకట్టు స్థిరీకరణ ఏర్పాటు చేయాలి. ఇవి చేసేంత వరకు మన పశ్చిమ ప్రాంతంలో ఎప్పటికీ నిరంతరం వలసలు, కరువులు, రైతుల ఆత్మహత్యలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి మేము పాలకులకు, కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసింది ఏమంటే ర్యాలీ అని చెప్పి, మరి 2014 మనకు అమలు చేయాలి, 2014 విభజన చట్టాల హామీలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై రాజశేఖర్.